హాయ్ చెప్పు. అమ్మా నాయనమ్మండి హాయ్ చెప్పమంటే హాయ్ అంటారు మాటలు దొంతా. పోతున్నావా? నీకేనానా? పెట్టుకుంటావా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారా? మనస్ఫూర్తిగా చూసుకుంటున్నాను. లే, సాహస్ పడ్డాడండి. మా నాన్నమ్మ అయితే అంతకూడదు అయిందండి, కంట్రోల్ పని లేదు. మా పుట్టింటికి అయితే వచ్చేసాను కదా, పూలు కోస్తున్నాను సాహస్కి, పిల్లకేసి పెట్టాలి సాహస్కి. ఇంకా బాబుకి, నాకు, ఇంకా మా అమ్మకి, ఇంక మేము ముగ్గులు తింటామని చెప్పి గేర్లు కోసుకున్నారండి. పూలన్నీ కోసిన తర్వాత ఇంకా పనులు మొదలు పెట్టుకుందాం. ఇంకా గేర్లు కూడా చేస్తాను. గేర్లు చేసిన తర్వాత బావ అయితే ఇక్కడ లేడు, బావకు ఫోన్ చేసి చెబుతాను. గేర్లు చేసిన తర్వాత వస్తాడు. సరేనండి, పూలు కొయ్యడం అయితే అయిపోయింది కదా. బట్టలు తీసుకొని తర్వాత పూలు కట్టి అబ్బాయి పెడదాం. మా అమ్మగారండి. మా హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పు. హాయ్. ఇన్ని రోజుల నుంచి మా అమ్మని ఎందుకు చూసుకున్నానంటే, మా అమ్మది ఒక స్టోరీ ఏంటండి, ఆదివారం చెబుతాను. మా అమ్మ కొంచెం బాగోదు, ఆపరేషన్ చేయించాము. కనుకని చెప్పి ఇన్ని రోజుల నుంచి చూపిలేకపోయాను మా అమ్మని. హాయ్ చెప్పు. చెప్పావు ఇప్పుడు. హాయ్ మా అమ్మ. నేను ఒకసారి ఉన్నాం కదండి, మా నాన్న మెరగాలకి వెళ్ళాడండి. మా నాన్న ఇంక మెరగాలకి ముఠాకు పెడతాడు, ఆటో ఉంది కదా, ఇంకా ముఠాకు పెడతాడు. మా నాన్న ముఠాకు పోయిండు. సాహస్ ఒకటినా? సరేనండి, బట్టలు అయితే తీసేసుకొని గ్యాదర్ చేసుకుందాం. మరి మా అమ్మ గురించి ఆదివారం రోజు చెబుతానండి, మా హోమ్ టూర్ కూడా చూపించి, ఇంకా అలాగే మా అమ్మ గురించి కూడా చెబుతాను. సరేనండి, బట్టలు మా తీయడం కూడా అయిపోయింది. ఇంకా ఇల్లంతా మొత్తం, బండ్లు మొత్తం మురికిగా ఉన్నాయి, శుభ్రం చేసుకోవాలి. బండ్లు మొత్తం ఉడుచుకొని అలాగే సాహస్కి, నాకు, మమ్మకని చెప్పి గేర్లు కూడా పోసాను. గేర్లు కూడా పోయాలి. ఇంకా బండ్లు దుడుచుకున్నామండి, అంత శుభ్రం కూర్చుకొని. వచ్చిపోయి ఒడితే
డైరెక్ట్గా చెట్లు చేయబడితే చెట్లు ఏరు తొంభై అయిపోతాయండి. అంత గోడలు పెడుతున్నాము, మెల్ల మొత్తం తగ్గుతుంది. ఎప్పుడు చెట్టుకే చూసుకోదు నేను. చెట్టుకే పడితే అసలు పోయిన ఎక్కడ ఉండిపోతుంది, అట్లా ఉండిపోతుంది. పోయినా కూడా బాగా పెరిగింది కదండి. నెక్స్ట్ వీడియోలో పోయినా పచ్చడి పెడతామండి. పోయినా కూడా బాగా పెరిగింది అసలు. నీళ్ళు పడుతుంటే అసలు స్మెల్ బాగా వస్తుందండి. వాడే మా ఒకళ్ళు కదా ఉదోడు గిడ్డ వాడు మీకు చెప్పిందా? చిన్న తల్లి కరుపుచ్చి చిన్న తల్లి స్నానం చేసింది, చక్కని పుత్తిది, కరు బంగారం, మురిగిన బంగారం, అరు బంగారం. బట్టలు వేసుకుంటా చేతులు. మిక్సీకి వేసుకొస్తానంటేమో మా నాయనమ్మని గారెలకి పిండి మిక్సీకి వేసుకురమ్మంటే ఎందుకులమ్మా మిక్సీకి ఎత్తే బాగోదులే, నా చేతితో నూస్తాను, రుచిగా ఉంటాయి అని చెప్పాలి. దూరం మా నాయన కోప పడుతుందండి.
ఉల్లిపాయలు అవి పోసుకున్నా. అబ్బా కళ్ళు మాంకులు పుట్టిపోతున్నాయి. మిక్సీలో రుబ్బుకునే కాడి కిట్ట రోట్లో నురుకున్నది చేసుకున్నాయే బాగా టేస్టీగా ఉంటాయండి. సరే అండి, గ్యారెంట్ చేయడం అయితే అయిపోయింది. ఇంక బాబు కానో మా అమ్మ పెట్టుకుంటాను. ఇంక తర్వాత వాళ్ళు పెట్టిన తర్వాత అన్నం కూడా వండుకోవాలి. సరేనండి, బాబుకి అయితే ఫోన్ చేశాను. ఇంక బాబు ఫోన్ చెప్పి రాజీని ఇప్పుడే రాజీ పని నుంచి వచ్చాను, ఇంకా నీకు రాలేనులే అన్నాడు. మా నాన్న అయితే వచ్చిండు. ఇంకా బావ ఎక్కడికి వస్తే బావ అక్కడే కదా తినేది, అదే బావకు పంపిస్తాను. అక్కడ అత్తమ్మ మా అయ్యాలు ముగ్గురు తింటారు. సరే అండి, బావాలకైతే టిఫిన్ పెట్టాను బాక్స్లో. కరుండే మా అమ్మకు పెట్టాలి, తర్వాత బాబు నేను తింటాము. నాని ఫోన్ చేయరాదా? ఆయన ఇప్పుడే దాంట్లో పని పోయి వచ్చింది, పంపిస్తాను అంత బాబు.
మా నాన్న ఇప్పుడు వెళ్తారా? నా ఫాలో పాత్రలే నానికి ఇచ్చేస్తా. మరి బాగు పెడతా, ఏ నాన్న చదువు పంపిస్తా. మరి సహాస్ చేసుకోవడం అయిపోయింది, గారెలు చేయడం కూడా అయిపోయింది. బాబు ఫోన్ చెప్తే రానన్నారు కదా. మా నాన్న ఇప్పుడు పాలకి వెళ్తాడంట, పాలు పోసిరటానికి. అప్పుడు ఆ బాక్స్ బొప్పు పెట్టానండి, చూసారు కదా. అక్కడ పనులు ఇక్కడ చేసే పనులు కూడా ఇంకేనా, ఇంక ఇంట్లో ఇవి వండుకోవటం తింటాం, ఇంకా అమ్మకే బాబు పెట్టుకోవటం అండి. ఇంక అక్కడ బాగా ఎప్పుడైనా అంట పని నుంచి వచ్చింది. మరి ఇంకేం వస్తారండి, పంపిస్తున్నాను. ఇంకా మా పల్లెటూరులో మా పల్లెటూరు స్టైల్ అయితే గారెలు చేయడం అయితే అయిపోయింది కదా. ఇంక ఇట్లా ఉంటాయండి పల్లెటూరులో, మాకు ఎట్లా పనులు చేస్తాడో అయితే ఇంక ఇట్లా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి ఏమైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.